వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నారా లేదంటే ఆపేశారా అని చాలా మందికి చాలా డౌట్స్ ఉండే. అందుకే ఈరోజు ఈ వీడియో అనేది అప్డేట్ చేస్తున్నాను. మమ్మీ వాళ్ళ ఇంట్లో వాట్ ఆర్ ఈటింగ్ డే అని చెప్పేసి, అంటే ఊర్లో కూడా మీరు వెయిట్ లాస్ చేస్తున్నారు లేదా అని చెప్పేసి డౌట్స్ ఉన్నాయి. అందుకని అప్డేట్ చేస్తాను ఈ వీడియో. జీలకర్ర వాటర్ తీసుకున్నాను ఆర్ లెమన్ వాటర్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాటర్ అలా తీసుకుంటాను కదా. జీలకర్ర వాటర్ తీసుకున్నా, ఆ తర్వాత 3 eggs విత్ ఆల్మండ్స్ అనమాట. ఆల్మండ్స్ మమ్మీ వాళ్ళు రెగ్యులర్గా తింటారు రోజు కూడా, సోక్డ్ ఆల్మండ్స్ అనమాట, పీల్ చేసేసి తింటాము. నేను ఈరోజు 3 eggs అలా తీసుకున్నాను. ఆ తర్వాత మిడ్ మార్నింగ్ ఉంటుంది కదా, మిడ్ మార్నింగ్ ఏదైనా ఫ్రూట్ తీసుకుంటున్నాను, పపయా తీసుకున్నా. ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత ఈ రాగి సంగట్లాగా ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను అనమాట. ఇందులో కొంచెం బెల్లము, కొంచెం నెయ్యి ఆర్ నూనె వేసి ఇలాగ మమ్మీ రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండితో ఇలా ముద్దల్లాగా చేస్తుంది. ఇది హెల్త్కి చాలా 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 మంచిది. మనకి రాగి ఎంత మంచిదో మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచిది మనకి. మెయిన్ లేడీస్కి నడుము బలానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంతకుముందు కూడా నేను మీకు షేర్ చేశాను, రాగి సంకటి ఇలా కాకుండా కొంచెం బెల్లము ఆర్ మీరు షుగర్ ఓకే అనుకుంటే షుగర్ వేసుకొని మీరు తీసుకోవచ్చు. మమ్మీ వచ్చేసి ఇక్కడ కొంచెం బెల్లం యాడ్ చేసి అండ్ ఆల్సో అదేంటి కొంచెం నూనె యాడ్ చేసి తినిపిస్తుంది అనమాట. నూనె అంటే నార్మల్ రిఫైండ్ ఆయిల్ కాదు, నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె మనకి బలం అనమాట, కొంచెం కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను ఒక 2 రోటీస్ అండ్ ఈరోజు మమ్మీ వచ్చేసి పప్పు బచ్చల కూర ఉండింది. బచ్చల కూర అంటే ఇంగ్లీష్లో నాకు అంతగా తెలియదు, స్పినాచ్ అంటారు ఏమంటారు, బచ్చల కూర అండ్ పప్పు అనమాట విత్ క్యారెట్స్ తీసుకున్నాను. ఇది ఈరోజు నా లంచ్. రోజు ఇదనేది ఉండదు, రోజు అంటే లైక్ రోటీ విత్ మమ్మీ ఏ కూర ఏ కర్రీ వండితే ఆ కర్రీ అనమాట. అంటే హెల్దీ ప్రోటీన్ కర్రీ ఏమైనా ఉండిందనుకోండి, ఆ కర్రీతో నేను రోటీస్ తీసుకుంటున్నాను సింపుల్గా. ఆ తర్వాత నేను మధ్య మధ్యలో కర్రీస్ తిన్నాను అనమాట. పుట్టుకొక్కి ఇక్కడ బాగా దొరుకుతుంది, పుట్టగొడుగులు అంటారు కదా మష్రూమ్, విలేజ్ మష్రూమ్ అనమాట. ఇది మనకు దొరికే మష్రూమ్ కాదు, మనకి విలేజ్లో బాగా జిగురుగా ఉండే మష్రూమ్ అనమాట, అక్కడ దొరుకుతుంది. అందుకనే ఆ మన ఊరి ఫుడ్ కూడా మిస్ అవ్వకూడదు కదా అందుకని చెప్పేసి. అండ్ ఈవినింగ్ నేను కొంచెం చాట్ టైప్లో తినాలని చెప్పేసి ఈ సలాడ్ లాగా తీసుకున్నాను. అంటే మనకి మర్మరాలు ఉంటాయి కదా, మూరి మిక్స్చర్ లాంటిది తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత డిన్నర్ వైస్కి వచ్చేస్తే ఇలా నేను బోల్డ్ అన్ని పొమ్మగ్రనట్ గింజలు విత్ ఒక కమలా పండుతో తీసుకున్నాను, ఎండ్ చేశాను అనమాట. అండ్ మధ్య మధ్యలో నేను ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాను. ఇది కరపెండలం దుంప అంటారు, ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కరపెండలం దుంప మనకి ఇప్పుడు కార్తీక మాసంలో బాగా దొరుకుతుంది, విలేజ్ సైడ్ అయితే బాగా దొరుకుతుంది, మీరు ట్రై చేయండి, చాలా చాలా మంచిది. మెయిన్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది అనమాట. కొలెస్ట్రాల్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది అండ్ మెయిన్ ఫైబర్ కంటెంట్ అనమాట, మంచి ఐరన్ రిచ్ సోర్స్ ఉన్న ఫుడ్ అనమాట. ఇది ట్రై చేయండి ఎప్పుడైనా. మనకి లూలు మాల్స్ లాంటి మాల్స్లో కూడా నేను చూశాను ఈ కరపెండలం దుంప అంటారు, టాపియాకో అని కూడా అంటారు దీన్ని. నాకు ఇంగ్లీష్లో సరిగా పేరు పలకడం రావట్లేదు, మీరు గూగుల్ చేసి చూడండి, కరపెండలం దుంప అని అంటారు దీన్ని. ఇది ఏంటంటే మమ్మీ ఇలాగ మొత్తం తొక్క తీసేసి ఇలా గట్టిగా ఉంటుంది, ఇది కట్ చేసి ఫస్ట్ విజిల్ పెట్టించేస్తుంది, ఒక 2 విజిల్స్ పెట్టించేసి అది కొంచెం ఉడుకుతుంది కదా, దాంట్లో బెల్లం వేసి మరిగిస్తుంది అనమాట. ఇలా బెల్లం వేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది ఈరోజు నేను అప్డేట్ చేస్తున్న చిన్న వాట్ ఏ ఈటింగ్ డే అనే వీడియో అనమాట. ఈ దుంప చాలామంది నాకు తెలిసి అనకాపల్లి సైడ్ వైజాగ్ సైడ్ తెలిసే ఉంటుంది, ఇక్కడ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడైనా ఇక్కడ కుక్ చేసుకున్నాకైతే రాదు, నేను ఈసారి కుక్ చేసుకున్నప్పుడు నేను మీకు రెసిపీ యాడ్ చేస్తాను. సో రెసిపీస్ కోసం అండ్ ఆల్సో వ్లాగ్స్ కోసం, వెయిట్ లాస్ జర్నీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవి నేను తీసుకున్న డే వాట్ 18 డే అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండ్ టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.